ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు ప్రధానంగా పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు ప్రధానమైనటువంటి నాయకులు ముందుగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మేము ఇద్దరం కలిసి పనిచేశాం సర్వేపల్లి నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహించినప్పుడు నాకన్నా ముందు 2009లో నాకన్నా ముందు ఆయన ప్రాతినిధ్యం వహించిన తర్వాత 2014 2019లో నేను ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం కలిగింది 2009 ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత మేము ఇద్దరం కలిసి అన్నదమ్ముల్లాగా ఆ ప్రాంతానికి సంబంధించి ప్రజలకు సేవలు అందించడం జరిగింది జిల్లా పరిషత్ చైర్మన్ గా నేను అదేవిధంగా సర్వేపల్లి శాసనసభ్యుడిగా ప్రభాకర్ అన్న అదేవిధంగా గురుమూర్తి గారు తిరుపతి పార్లమెంట్ సభ్యుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రామనారాయణ అన్న పదే పదే ఒక మాట చెప్పేవాడు జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అనేక సందర్భాల్లో గురుమూర్తి గారికి చెప్తూ ఉంటాను మీరు మనిషిని కాకుండా రూపాన్ని బట్టి ఓటు వేయండి ఎంత రూపవంతుడో మనిషి అంత గుణవంతుడో అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా వివాదాస్పదం లేకుండా నేను అప్పుడప్పుడు అడుగుతుంటాను ఇంట్లో ఎప్పుడన్నా కోపడతావా అని చెప్పి నవ్వు ముఖం తప్ప ఎప్పుడు కూడా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి చూసినటువంటి సందర్భం లేదు అదేవిధంగా మరొక ముఖ్య అతిథి ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు సీనన్న అనేటువంటి వ్యక్తి చాలా మంది నాలాంటి వాళ్ళకి కూడా రోల్ మోడల్ లాంటి వ్యక్తి అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నా ఎంత ఎదిగినా సరే అహంకారం అనేటువంటిది మచ్చుకైనా కూడా కనిపించకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈరోజు ముందుకు వెళ్ళేటువంటి ఒక ఉన్నతమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి పెద్దలు మాగుంట శ్రీనివాస రెడ్డి గారు రామనారాయణ అన్నన్ గురించి నేను మాట్లాడితే అమ్మ పుట్టిలో మేనమామ దగ్గర పొగిడినట్టుగా అనిపిస్తుంది మా కుటుంబాలకు సంబంధించి ఈరోజు స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారితో మా తండ్రి గారి సాన్నిహిత్యం ప్రారంభమైతే ఆ తర్వాత తరాల్లో కూడా అందరం కలిసి పనిచేశాం కాబట్టి రామనారాయణ అన్న లాంటి వ్యక్తి ఈరోజు ప్రతి విషయంలో అండదండలు అందించినటువంటి సందర్భం ఉంది ఈరోజు ఈ స్థితికి రావడానికి కారకులైనటువంటి కుటుంబం కారకులైనటువంటి వ్యక్తుల్లో ఒకటి రామనారాయణ అన్న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం శేఖరన్న ఒక విధంగా చెప్పాలి అంటే శేఖరన్న నోటి వాక్కు జగన్మోహన్ రెడ్డి గారు బీ ఫార్మ్ ఇచ్చేదానికన్నా జగన్మోహన్ రెడ్డి గారు నీకు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి టికెట్ ఇస్తున్నానని చెప్పేదానికన్నా ఒక సమావేశానికి నేను శేఖరన్నని పిలిస్తే శేఖరన్న నేరుగా పాపం మనుబోలుకు వచ్చి మనుబోలు సమావేశంలో యాదృచ్ఛికంగానే రాబోయేటువంటి రోజుల్లో మీకు గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడిగా వస్తున్నాడని చెప్పి మొట్టమొదటిగా నా పేరు ప్రకటించినటువంటి వ్యక్తి 2014 ఎన్నికల ముందు శేఖరన్న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ప్రతాప్ రెడ్డి మేము అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అంత ప్రేమ అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు నుంచి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అది మరింతగా కొనసాగింది ఈ రోజు కూడా ఏ విషయంలో కూడా నేను అండగా ఉండాను అనేటువంటి ఒక సంకేతాలు ఇచ్చి నన్ను ముందుకు నడిపించినటువంటి వ్యక్తి అదేవిధంగా మిత్రుడు కళ్యాణ్ దుర్గాప్రసాద్ గారితో మా తండ్రి గారి నుంచి రామనారాయణ అన్న దుర్గాప్రసాద్ గారు ఇద్దరు శాసనసభ్యులుగా ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి దురదృష్టవశాత్తు పాపం ఈరోజు కూర్చుని అందరితో కలిసి ఆశీస్సులు అందించాల్సినటువంటి వ్యక్తి ఈరోజు మనందరినీ వదిలి వెళ్ళిపోయినా ఆయన బిడ్డ ఆ ప్రేమ వాత్సల్యాన్ని మా కుటుంబానికి పంచిపెడుతూ మాకు అండగా నిలిచినటువంటి సందర్భం ఉంది అటువంటి సోదరుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు నా మేనల్లుడు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మేము ఇద్దరం కలిసి ఈరోజు పాపం శ్రీధర్ రెడ్డి ఈరోజు ఆ కార్యక్రమంలో ఉండడం నేను రాలేకపోతున్నాను అని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా గిరి కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది శ్రీధర్ ఈరోజు పాపం గడప గడపకి ఈరోజు జగనన్న మాట కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి బాట అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ కూడా పల్లెల నుంచి మరలా నెల్లూరుకి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత వస్తానన్నాడు కాబట్టి ఈరోజు అక్కడే ఉండేటువంటి పరిస్థితి చివరిగా పరిచయం చేయాల్సినటువంటి వ్యక్తి రంగమయూర్ రెడ్డి బహుశా ఇక్కడున్నటువంటి వాళ్ళందరితో పాటు వివేకాన్న ఆత్మ ఈరోజు నేను ఈ స్థాయికి రావడాన్ని చూసి సంబరపడుతుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా వీళ్ళందరితో పాటు వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు ఇప్పటిదాకా మాతో పాటు ఉండి ఇప్పుడే ఆలస్యమైందన్నా మాకు సంబంధించినటువంటి మా బావమరిది రిసెప్షన్ ఉంది అని చెప్పి మహిధర్ రెడ్డి గారు వెళ్ళిపోయారు మహిధర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మహిధర్ రెడ్డి గారి దగ్గర కూర్చుంటే వయస్సు తారతమ్యం లేకుండా
పెద్ద నుంచి చిన్న వరకు సమగ్రంగా అందరితో కలిసిపోయి సమయం కూడా తెలియకుండా నేను గడిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి సీనియర్ అయినటువంటి వ్యక్తి ఈ రోజు మహేంద్రన్న. వీళ్ళందరితో పాటు వేదిక మీద ఉన్నటువంటి పెద్దల నిర్వహించడానికి అనేక కష్టాలు పడ్డటువంటి నా తమ్ముడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, నేను ఈ స్థితికి రావడానికి ఈరోజు మీ ముందు మంత్రిగా నిలబడడానికి జగనన్న అవకాశం ఇస్తే నాకు ఆశీస్సులు అందించినటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి అన్ని విధాల నాకు అండగా నిలిచినటువంటి నెల్లూరు జిల్లా ప్రజా ఈరోజు నిజంగా పెద్దలు చాలా మంది మాట్లాడినట్టుగా వ్యవసాయ శాఖ అంటే ఈరోజు రైతులకు సంబంధించి రాష్ట్రంలో 70% మంది ఇప్పటికీ రైతాంగమే ఈరోజు వ్యవసాయమే జీవనాధారంగా గడిపేటువంటి పరిస్థితి. అటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చి రైతులకు సేవ చేసేటువంటి భాగ్యం, అన్నదాతలు అండగా నిలిచేటువంటి అవకాశం. ఈరోజు దేశానికి రైతు వెన్నుముకాలు చెప్పడం కాకుండా దేశానికి రైతు వెన్నుముకలాగా ఈరోజు నిలిచేటువంటి విధంగా భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దుదామని చెప్పి నడుము బిగించినటువంటి రాజశేఖర రెడ్డి గారి పిల్లైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాబినెట్ లో నాకు అవకాశం ఇచ్చినందుకు ఈరోజు మన అందరి పక్షాన ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు జగన్మోహన్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనేక సందర్భాలలో ఈరోజు నేను అనుకుంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను వచ్చినటువంటి వేళ విశేషమేమో తెలియదు కానీ ఆ రోజు పెద్ద రాజమోహన్ రెడ్డి గారు అందరూ కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు శాసనసభ్యుడిగా పోటీ చేసేటువంటి వ్యక్తి కాకుండా ఇతరులకు అవకాశం ఇస్తామని చెప్పి ఆ రోజు నేరుగా మురళీధర్కు అవకాశం ఇచ్చారు. మరలా ప్రసన్న కొద్ది రోజులు పనిచేశాడు. ఆ తర్వాత మరలా 2015 నుంచి 2019 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి దాదాపుగా 10 సంవత్సరాలు అయితే 8 సంవత్సరాల కాలం పాటు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసేటువంటి అవకాశం కల్పించాడు. మర్రా ఈరోజు 2 సార్లు శాసనసభ్యుడిగా అవకాశం కల్పించాడు. ఈరోజు మంత్రిగా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికన్నా వయసులో కాని అనుభవంలో కాని చాలా చిన్నవాణ్ణి కాబట్టి ఈరోజు నన్ను ఏ విధంగా అయితే జిల్లా పరిషత్ చైర్మన్ కావడానికి ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఏ విధంగా సహకరించారో ఈ జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేయడానికి నా వ్యక్తిగతంగా ఎదగడానికి ఏ విధంగా నా చేయి పట్టు నడిపించారో రాష్ట్ర మంత్రిగా నా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడానికి కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నా చేతి వేలు పట్టుకున్న మరలా నడిపించేటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇన్ని రోజుల పాటు ఆశీస్సులు ఇచ్చి ఈరోజు ప్రతి విషయంలో అండగా నిలిచి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డా సరే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ప్రజానీకాన్ని జీవితంలో మర్చిపోలేనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా. అతి ప్రధానమైనటువంటి శాఖ రైతులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పడం జరిగింది రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా కోవిడ్ నేపథ్యంలో ఇబ్బందులు పడ్డాం, దానికి సంబంధించినటువంటి వ్యవసాయం కూడా ఆగిపోయింది. ఈరోజు వ్యవసాయాన్ని మరలా ప్రారంభించి ఎక్కడ ఎవరు ఇబ్బందులు లేకుండా రైతాంగానికి సంబంధించి ఒకటే విషయం గుర్తుంచుకోవాలి, పాలకుడు మంచివాడైతే ప్రకృతి సహకరిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సకాలంలో వర్షాలు పడ్డాయి, రైతులు కళకళలాడారు. మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు రైతులు కళకళ ప్రధానమైనటువంటి బాధ్యత నెల్లూరు జిల్లాకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి రైతాంగానికి అండగా నిలవడంతో పాటు ఈరోజు మిగిలిపోయినటువంటి ఇరిగేషన్ సాధించగా రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించేటువంటి విషయం దానికి సంబంధించి చైర్మన్ గా కూడా వ్యవసాయ శాఖ మంత్రి ఉంటారు కాబట్టి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించడంలో కాస్త ఇబ్బందులు పడ్డాం. అనేక మంది శాసనసభ్యులు నేను మరలా మీకు చెప్తున్నా వచ్చేటువంటి సీజన్ లో కానీ మిగిలిపోయినటువంటి ధాన్యం కానీ ప్రతి గింజ ధాన్యాన్ని కొనించేటువంటి విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు దాదాపుగా ఒకే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాబోయేటువంటి నెలలో 5000 ట్రాక్టర్లని రైతాంగానికి సంబంధించి ఒకే వచ్చిన ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. దానితో పాటు చాలా రోజులుగా పెండింగ్ ఉన్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ కానీ అదేవిధంగా మిగిలిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి మీద దృష్టి పెట్టాము.
ఈ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచినటువంటి విధంగా ఎవ్వరు కూడా నిలిచినటువంటి పరిస్థితి లేదు.